అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ అసఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీకు సాధారణమైన రోజు అవుతుంది వ్యక్తిగత పనులకు సమయం దొరకకపోవడం వల్ల మనసులో చిరాకు ఉంటుంది మీరు అవివాహితులైతే మీ వివాహం ధృవీకరించబడవచ్చు మీరు గృహ జీవితంలో ప్రేమ మరియు అవగాహనను అనుభవిస్తారు ప్రేమ సంబంధాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తొందరపడితే సమస్యలు తప్పవు ఈ రోజు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి అవకాశాల కోసం వెతకవచ్చు ఈ రోజు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి తొందరపడితే సమస్యలు తప్పవు రియల్ ఎస్టేట్ లో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు ఉద్యోగస్తులు తమ మనసులో గందరగోళం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు ఆరోగ్యం మరియు ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి సానుకూల ఆలోచన చాలా ముఖ్యం మీ రొటీన్ జీవితంలో మార్పు తీసుకురావడానికి మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ రోజు మీకు గొప్ప రోజుగా ఉంది ఈ రోజు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో కూడా స్నేహం చేస్తారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ రోజు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ రాశికి చెందిన పుస్తకాలు అమ్మేవారికి వారికి ఈ రోజు లాభాలు వస్తాయి అనుకున్న దానికంటే ఎక్కువ ధన లాభం ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఈ రోజు వీలైతే అయితే డ్రైవింగ్ చేయకుండా ఉండండి మీ ఆరోగ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే మీరు మంచి వైద్యున్ని సంప్రదించండి ఈ రోజు మీ ఆనందానికి ఏదైనా ఆటంకం కలిగితే ఈ రోజు చర్య తీసుకోవలసిన రోజు కావచ్చు మరియు మీ వాయిస్ వినబడేలా చూసుకోండి ప్రకృతిలో సమయం గడపడం చిన్నపిల్లలతో ఆడుకోవడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి జీవితం అందించే అన్ని అందాలను అనుభవించడానికి మీరు అర్హులు ఈ రాశి ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు మరియు మీ ఆదాయ వనరులపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు కానీ మీ మనసులో కొంత గందరగోళంగా ఉంటుంది విద్యార్థులు తమ చదువులో సీనియర్లు మరియు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీరు ఏదో పని కారణంగా అకస్మాత్తుగా విహారయాత్రకు వెళ్లవలసి రావచ్చు పని వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉండండి కానీ దానిపై చాలా శ్రద్ద అవసరం మీరు కుటుంబానికి సంబంధించి కొత్త బాధ్యతలను కూడా పొందుతారు దీనివల్ల టెన్షన్ పెరుగుతుంది ఈ రాశి వారు ముఖ్యమైన విషయాల్లో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవద్దు మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి గృహ వివాదాల పరిష్కారానికి కొంత సమయం పడుతుంది మీ పని ప్రదేశంలో వచ్చే మార్పులను అంగీకరించడానికి మీరు ఒక ముఖ్యమైన ను పొందవచ్చు ఇది పనిచేసే వ్యక్తులకు భారీ ప్రయోజనాలను అందిస్తుంది సంబంధాన్ని చూసి దృక్పథం మారుతుంది దాని కారణంగా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో రాజీ పడకండి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు వృధాగా డబ్బు ఖర్చు చేయవచ్చు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఈరోజు ఈ రాశి వారు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో నోరు జారినా పెద్దగా పట్టించుకోకండి మీరు అనవసరమైన తగాదాలకు దిగకండి లేకుంటే మీ సమస్యలు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి